నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, అంగడ రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం వీరి చేత మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. భారతదేశ సౌరభాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా విధిబద్ధమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, వెస్ట్ గోదావరి ప్రజలకి ఏమి సేవ చేయాలో అంతా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ మా జిల్లాని అభివృద్ధి పరుచుకుంటూ వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం మరింతగా పాటుపడతానని, పార్టీకి నిరంతరం కష్టపడి పనిచేస్తాను. వేళ ఎంతో పోటీ ఉన్నా సరే నాకు రెండోసారి అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మరలా శాసనమండలి అడుగుపెట్టే అవకాశం కల్పించారు. ఇది నా జన్మ ధన్యమని తెలియజేస్తూ ఈ రోజున శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈనాడు నాకు తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చక్కటి అవకాశం కల్పించారు. దీనికి అందరూ కూడా మా యొక్క మంత్రులు, మా జిల్లా మంత్రులతో పాటు మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, మా జిల్లా నాయకులంతా కూడా కలిసి నాకు ఈ అవకాశం కల్పించిన అవకాశంతో పాలు పంచుకున్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.